హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకున్నాం. ఆ గుర్తులనే అక్షరాలు అంటారు. ఆ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటారు. మీకు ఇప్పుడు నేను ఒక అక్షరాన్ని పరిచయం చేస్తాను, సరేనా పిల్లలు? ఇప్పుడు నేను కొన్ని బొమ్మలు చూపిస్తాను, మీరు వాటిని చూసి అవేంటో చెప్పాలి, సరేనా? ఈ బొమ్మ ఏంటో చెప్పండి. వెరీ గుడ్, అరటిపండు. తర్వాత ఇందులో ఎవరెవరు ఉన్నారు? అమ్మ ఉంది, అలాగే ఒక అబ్బాయి ఉన్నాడు. సరే, తర్వాత ఈ బొమ్మ చూడండి, ఇదేంటి? అద్దం. వెరీ గుడ్. ఇంకో బొమ్మ చూద్దామా? ఇందులో కాకి ఏం చేస్తుంది? అరుస్తూ ఉంది కదా. వెరీ గుడ్, అంటే అరవడం. సరే, ఇప్పుడు మీరు చెప్పిన పదాలు మళ్ళీ చెప్పండి. అరటి పండు, అమ్మ, అబ్బాయి, అద్దం. ఓకే, ఇలా ప్రతి పదానికి ముందు ఒకేలాంటి సౌండ్ వస్తుంది కదా, అంటే అరటి పండు, అమ్మ, అబ్బాయి, అద్దం, అరవడం. ఇలాగా అన్నింటికి ముందు ఆ అనే సౌండ్ వస్తుంది కదా. నేను మీకు ఒక అక్షరాన్ని పరిచయం చేస్తానని చెప్పాను కదా, ఈ అక్షరాన్నే ఆ అంటారు. ఇప్పుడు ఆ అనే అక్షరాన్ని ఎలా రాయాలో నేర్చుకుందాం, సరేనా పిల్లలు? ఇప్పుడు నేను మీరు ఇంతకుముందు చెప్పిన పదాలు ఒకసారి ఇక్కడ రాస్తున్నాను, చూడండి. అరటి పండు, అమ్మ, అబ్బాయి, అద్దం, అరవడం. ఇందులో మనం ఇప్పుడు నేర్చుకున్న ఆ అనే అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఓకే, వెరీ గుడ్. ఇలా ఆ మీకు ఎక్కడ కనిపించినా గుర్తుపట్టాలి, సరేనా పిల్లలు? ఇప్పుడు మరొకసారి ఆని ఎలా రాయాలో చూద్దాం. ఇలాగే మీరు కూడా పలక మీద ఆ రాయడం ప్రాక్టీస్ చేయండి, సరేనా పిల్లలు? ఇప్పుడు ఒక గేయం నేర్చుకుందామా? ఈ గేయంలో ఆ అనే అక్షరం ఎక్కడ వస్తుందో గమనించండి పిల్లలు. అమ్మ అరటి పండు తెచ్చింది, అమలకు ఇచ్చింది, అయ్యా అరకతో వచ్చాడు, అరుగు మీద పెట్టాడు. అమ్మ అరటి పండు తెచ్చింది, అమలకు ఇచ్చింది, అయ్యా అరకతో వచ్చాడు, అరుగు మీద పెట్టాడు. పిల్లలు, గేయం బాగుందా? ఈ గేయంలో ఆ అనే అక్షరం ఎక్కడ ఉందో గమనించారా? ఇప్పుడు మీరు ఆ అనే అక్షరం ఇందులో ఎక్కడ ఉందో గుర్తించండి, సరేనా పిల్లలు?